బాగు చేసుకోవాలి. ఇవన్నీ నిజానికి గవర్నమెంట్ పైసలు పెడితే సాధ్యమే. ఈ వైద్యం దొరికినాక హెల్త్ కార్డు అవసరం కూడా రాదు. ఆ హెల్త్ కార్డు ఏదో అనివార్యమే తప్ప ఉపయోగించారు ఎవరు కూడా. కాబట్టి గవర్నమెంట్ ఈ వైద్య సౌకర్యాలను అలంకరించే ప్రయత్నం చేయాలి. పిల్లలకు మంచి విద్యావసతి కల్పించాలి. హై స్కూల్కి వచ్చిన ప్రతి విద్యార్థికి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే అవకాశం దొరకాలి. ఇవన్నీ కూడా జనసంఖ్యగా మేము కోరుకుంటున్నాము. ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ఇట్లాంటి అనేక అంశాలకు స్థానం దొరికే అవకాశం కూడా ఉంది. వాటిని మనం సాధించుకోవాలి. ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యము, తక్కువ దొరికే గృహవసతి, ఇవి దొరికితే ఇక పట్టణా ఇంకేం కావాలి ఇంతకంటే ఎక్కువ. ప్రతి మనిషి సుఖంలో బట్టగలుగుతాడు. వీటికి తోడు బతులు దొరికే అవకాశం హైదరాబాద్లో లేదా అంటే దాన్ని ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరికి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి 10th పాస్ కాగానే సర్టిఫికేట్ చేతిలో పెడితే ఎక్కడ పోయినా పట్టుకోవచ్చు. వైరింగ్ మీద కోర్సు, లేకపోతే ప్లంబింగ్ మీదనో ఇంకో దాని మీదనో ఒక కోర్సు పెట్టి వాళ్ళకు సంవత్సరం నేర్పించి ఓ సర్టిఫికేట్ ఇస్తే ఎక్కడ పోయినా వాళ్ళు బతకగలుగుతారు. ఆ అవకాశాలు వాడుకోవటానికి హైదరాబాద్లో ఈ సౌకర్యాలన్నీ పెంచాలని మేము కోరుతా ఉన్నాం. వాటి కోసం అందరం కలిసి ఒక ప్రయత్నం చేద్దాం. మారాలి రాజకీయాలని, మనుషుల కోసం రాజకీయాలు నడవాలి. కానీ నాయకుల అవసరాలను తీర్చడానికి రాజకీయాలు నడిస్తే ప్రయోజనం లేదు. ఇది మేము మనం ఇవాళ ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలి. మన కింద అంటారు ఇయ్యరు, కార్డు అంటారు ఇయ్యరు, అన్ని చెప్తారు, ఆఖరికి గద్దె నెక్కినాక అన్ని మర్చిపోతుంటారు. అట్లా జరగకూడదు. గద్దె నెక్కిన తర్వాత కూడా ఈ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే పరిస్థితి రావాలి. రావాలంటే ఇట్లాంటి ఒక ఒత్తిడి చాలా అవసరమని నేను భావిస్తూ, మరి వాళ్ళ ఈ కార్యాచరణ మేము చేపట్టడం వల్ల నలుగురికి కూడా తెలుస్తుంది, మనం కూడా ఇట్లాంటివి చేయవచ్చు. అందుకని మిమ్మల్ని ఈ సందర్భంగా మరొకసారి అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేసి మీ డిమాండ్ల సాధన కోసం మీ ప్రయత్నం చేయటాన్ని అభినందిస్తున్నా. కానీ గొప్ప విషయం ఏంటంటే హైదరాబాద్లో చేసి దేశభక్తి కోసం కొట్లాడుతుంటారు, కానీ మీరు పటాంచర్ల కోసం తెలంగాణ జర్నలిస్ట్ల కోసం దీక్ష చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ఈ దీక్ష పటాంచరు జర్నలిస్టులు పటాంచరు జర్నలిస్టుల కోసం చేస్తున్నది కాదు, పటాంచర్లో కూర్చొని తెలంగాణ వ్యాపిత జర్నలిస్టుల కోసం చేస్తున్న దీక్ష. అది తన దీక్ష విశేషము, ప్రత్యేకత ఈ దీక్ష ఉన్నది. అందుకని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చూస్తున్నాం.